వీడియో చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ సార్. హాయ్ మేడం, నమస్తే అండి. నమస్తే అండి. మీ నేమ్ ఏంటి? నా పేరు మల్లికార్జున అండి. మీరు ఏం చేస్తుంటారు? నేను ఐసీఐసీ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను. ఈ మూవీలో మీకు ఆఫర్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ సార్, డైరెక్టర్ కిషోర్ కుమార్ గారికి వచ్చేసరికి మాకు 2 ఇయర్స్ నుంచి పరిచయం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సావిత్రి అనే షార్ట్ ఫిల్మ్ తీసామండి మేము. అది ఫేస్బుక్ ద్వారా సార్ ఆడిషన్స్ ఉన్నాయని చెప్పి అని చెప్తే, నాకు సార్ నాకు మూవీలో యాక్టింగ్ చేయడం అంటే ఇష్టం అండి, షార్ట్ ఫిల్మ్స్ వాటి మీద ఇంట్రెస్ట్ అండి, నేను నాకు కూడా ఒక అవకాశం ఉందని చెప్పి అనగానే నేను ఓకే సార్ మీరు ఏం చేస్తుంటారని చెప్పి అడిగారు. నా డీటెయిల్స్ నేను చెప్పాను సార్కి ఇట్లా అని, నాకు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి చెప్పాను. ఆ తర్వాత మీకు అవకాశం కల్పిస్తాను, మేము షార్ట్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాము సావిత్రి అని చెప్పి అనగానే, మరి నాకు దానిలో ఏ రోల్ ఇస్తారని చెప్పి అడిగాను సార్ని. మీరు ఏ రోల్ ఇచ్చినా నేను చేస్తానండి, నాకు ఒక అవకాశం అని చెప్పగానే మీకు విలన్ క్యారెక్టర్ చేస్తారని చెప్పి అడిగారు సార్. ఆ సార్ నేను చేస్తానండి అని చెప్తే అలా మా జర్నీ స్టార్ట్ అయిందండి. ఒక 2 ఇయర్స్ అయింది. సార్ అంటే నాకు బాగా అభిమానం అండి యాక్చువల్గా. ఇంకో విషయం ఏంటంటే, దాని తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయిపోగానే వితిన్ 2 మంత్స్లో ఇంకో షార్ట్ ఫిల్మ్ తీసామండి, మాఫియా అని. దానిలో వచ్చేసరికి నాది విలన్ క్యారెక్టర్ అండి. మళ్ళా దానిలో విలన్ రోల్ బాగా చేశానని చెప్పి దీనిలో కూడా విలన్గా ఇచ్చారండి. అంటే మెయిన్ విలన్ డాన్ ఉండేవాడు, తన పక్కన సైడ్ విలన్స్ అనమాట. అట్లా చేశాను, దానికి బాగా పేరు వచ్చిందండి. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి వచ్చింది, సెకండ్ షార్ట్ ఫిల్మ్ కూడా బాగా పేరు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ సార్ మళ్ళీ ఆఫర్ ఇచ్చారు, మేము ఇట్లా మహాశివ అనే మూవీ చేస్తున్నాం, నాకు మూవీ అవకాశం వచ్చింది, డైరెక్షన్ చేయమని చెప్పని ఇట్లా అని చెప్పి అన్నారు. మీరు చేయండి అనగానే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఫస్ట్ అంటే ఒక సామాన్య వ్యక్తి షార్ట్ ఫిల్మ్ చేయడం అంటే కొంచెం మామూలు విషయం. అలాంటి వ్యక్తిని నీకు మూవీ ఆఫర్ ఇస్తాం మేము, దానిలో ఒక రోల్ చిన్న రోల్ చేయమని చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. నాకు చాలా సంతోషం వేసింది ఆ మాటకి. సరే సార్ మీ ఇష్టం, నాకు ఏ రోల్ ఇచ్చినా పర్లేదు నేను చేస్తాను అని చెప్పగానే, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ సార్ మీరు అని చెప్పి అన్నారు. నిజమానండి సార్, నిజమా సార్ అని చెప్పాను నేను. నిజం మల్లిగారు, మీరు హీరో క్యారెక్టర్ చేయండి, హీరో పక్కన ఫ్రెండ్గా చేయండి, మీకు ఇస్తామని చెప్పి అనగానే సార్ నేను చేస్తాను సార్, డెఫినెట్గా మీరు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ ఆ మాట అన్నందుకు. ఇంకా చేశాము, చాలా కష్టపడ్డాను సార్. మీ కోఆర్టిస్టులతో మీకు ఎలా ఉంది? జర్నీ చాలా బాగుందండి. యాక్చువల్గా ఆ కోఆర్టిస్టులు అందరూ ఒకవేళ వాళ్ళ లైఫ్ చాలా చిన్నదండి, ఒకవేళది ఈవెన్ నాతో కలిపి. ఇందులో రోల్స్ వచ్చేసరికి విలన్ రోల్ వచ్చేసరికి డిఎంకే గారు అని చెప్పి, ఆయన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన డ్యూయల్ రోల్ చేశారు. ఇంకోళ్ళు వచ్చేసరికి ఎస్ఏ క్యారెక్టర్ అండి, రవికుమార్ అని ఆయన ఒక ఆయన చేశాడు. ఆయన వచ్చేసరికి మాస్టర్ అండి, తన రియల్ లైఫ్లో మాస్టర్, ఆయన ఒక స్కూల్ మాస్టర్ అనమాట. ఇంకో అబ్బాయి వచ్చరికి పండు అని చెప్పి తను డిఎంకే గారికి విలన్, ఆయన కూడా విలన్, వీళ్ళిద్దరూ రిలేషన్ అనమాట. దాంట్లో అబ్బాయి బిర్యానీ పాయింట్ అండి. అలా మాలాగా చిన్న చిన్న వాళ్ళందరికీ సార్ ఒక లైఫ్ ఇచ్చినట్టే దీంట్లో. ఇంకో విషయం ఏంటంటే, ఈవెన్ బిచ్చగాళ్ళకు కూడా క్యారెక్టర్ ఉందండి, వాళ్ళకి అఘోర పాత్రలు ఇచ్చారు సార్. వాళ్ళకి ఇవ్వడం చాలా గొప్ప విషయం అండి. ఒక మేకింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఎదురయ్యారండి, మేము ఇట్లా మీకు అఘోర క్యారెక్టర్ ఇస్తామని చెప్పని, మేమేంటండి సినిమాలో కనపడడం అని చెప్పని అడిగారు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు నమ్మలేదండి ఇట్లా చేస్తున్నామని చెప్పంటే, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఈ విధంగా చేస్తున్నాం, మేము ఇట్లా చుట్టుపక్కల మన ర్యాపర్లలో ఈ విధంగా మూవీ చేస్తున్నాము, ఇట్లా పలానా క్యారెక్టర్లు ఒకళ్ళొకళ్ళు అని చెప్పి వాళ్ళకి వివరంగా చెప్పి అని చెప్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు నాకులాగే. ఏంటి మీ సినిమాలో కనపడ్డామని చెప్పి ఆశ్చర్యంగా అడిగారండి ఫస్ట్. అవునండి ఇట్లా అఘోర క్యారెక్టర్లు ఉండండి, అది చేయాలి మీరు అని చెప్పి చెప్పగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకో విషయం ఏంటంటే, సార్ది యాక్చువల్గా నెగిటివ్ ప్లేస్ దాచేపల్లి, అక్కడి నుంచి వచ్చి రేపల్లి వచ్చారండి. ఇక్కడ ఒక బేస్ అనేది ఏర్పరచుకోవాలి, మనకు చుట్టుపక్కల ఒక పేరు రావాలి అని చెప్పని, సార్కి ఇక్కడ బాగా పేరు ఉందండి లోకల్లో. కిషోర్ కుమార్ గారు అంటే ఎవరికైనా తెలుస్తుంది, డ్యాన్స్ మాస్టర్ కిషోర్ కుమార్ గారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పేరు అదేనండి. అంటే పలానా వ్యక్తి అంటే నోటెడ్ అయిపోతుంది సార్, బాగా నోటెడ్ అందరికీ.
చుట్టుపక్కల ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఏంటండి మీరు ఇట్లా మామూలుగా మూవీ రాల్ వైపు వచ్చారేంటండి డ్యాన్స్ నుంచి అని చెప్పి అడిగామండి సార్ని. అయితే మనకంటూ ఒక గుర్తింపు రావాలండి, ఇదే కాదండి బేసు, ఇంకోటి కూడా నాకు డైరెక్షన్ మీద ఉంది నేను చెప్పి అన్నారు. మన రేపళ్ళకి ఒక పేరు రావాలండి, మన గుంటూరు జిల్లాలో రేపళ్ళకి అనేది ఒక పేరు రావాలి, అదేనండి నా గోలు. నాకు ఇక్కడ లైఫ్ బాగుందండి, ఈ చుట్టుపక్కల మనకు మీకు పేరు వచ్చింది మాకు పేరు వచ్చిందండి అని చెప్పి చాలామంది వాళ్ళ యాక్టింగ్ ఏంటంటే టిక్ టాక్ రూపంలో డచ్ మ్యాచ్ రూపంలో వాళ్ళ సంతోషాన్ని ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకుంటారు. అలాగే నేను కూడా అంతే. ఇంకో విషయం ఏంటంటే ఇట్లా సార్ ఫేస్బుక్లో ప్రమోటింగ్ ఇట్లా ఆడిషన్స్ ఇవ్వగానే మేమేం చేసామంటే సార్కి కొన్ని నా టిక్ టాక్ వీడియోస్ డచ్ మ్యాచ్ చూపించాను. అయితే అవి నచ్చి సార్కి నేను మీకు ఒక అవకాశం ఇస్తానని చెప్పని అన్నారండి. అలాగే చాలామందికి ఏంటంటే యాక్టింగ్ మీద చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి, అందుకనే మన ఇప్పుడు బాగా మన ఇప్పుడు టిక్ టాక్ బాగా రన్ అవుతుందండి, చాలామంది టిక్ టాక్ ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. అలాగే ఇలా చిన్న చిన్న వాళ్ళకి సార్ చాలా లైఫ్ ఇచ్చినట్టేనండి, ఒక విధంగా చెప్పాలండి. ఈ మూవీలో మీరు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానంటున్నారు హీరోకి, మీరు క్యారెక్టర్ నచ్చి చేశారా లేకుంటే మీకు ఇంట్రెస్ట్ అని చేశారా? క్యారెక్టర్ నచ్చి చేశాను, ఇంట్రెస్ట్ చేశానండి, ఎందుకంటే సార్ మేకింగ్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లో బడ్జెట్ని హై రేంజ్లో చూపించే టాలెంట్ సార్కే ఉందండి. ఇంకో విషయం ఏంటంటే నచ్చి చేశారు నచ్చ చేశారు కానీ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అండి. నేను సార్కి ఫస్ట్లోనే చెప్పాను, సార్ మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసినా మూవీస్ చేసినా నాకు ఏదో ఏ రోల్ వచ్చినా నేను చేస్తానండి అని చెప్పి, ఎందుకంటే సార్ మీద నాకు అంత నమ్మకం, ఆయన మేకింగ్ చాలా బాగుంటుంది అండ్ నాకు కొద్దిగా చుట్టుపక్కల పేరు వచ్చింది అని చెప్పని నేను చేశానండి. డైరెక్టర్ గారితో మీ జర్నీ ఎలా ఉంది? అసలు చాలా బాగుంది కానీ 2 ఇయర్స్ సార్ నాకు 2 ఇయర్స్ నుంచి పరిచయం అండి, చాలా బాగుంది, ఆయనకి నాకు బాగా గౌరవం. రీసెంట్గా టీజర్ లాంచ్ అయింది కదా సార్, మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు? చాలా బాగుందండి టీజర్, చాలా బాగుందని చెప్పారు. అందులో డ్రోన్తో ఒక షాట్ తీసామండి టెంపుల్ మీద, అది చుట్టూ సరౌండింగ్ వ్యూ బాగా వచ్చింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంకా మా రేపల్లో ఉంది కదండి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కవర్ అయినాయండి. ఇక్కడ మన చోట షూటింగ్ చేశారా, మన చోట షూటింగ్ చేయగలిగిందా అని చెప్పని చాలామంది వచ్చారు ఆట ఆయన. ఈ టీజర్ ప్రమోటింగ్ చాలా జరిగిందండి, అంటే మన ప్లేస్లు కనిపించినాయి, పలానా వాళ్ళు ఉన్నారు, అందరూ పడతారు కదండి లోకల్లో, చాలా బాగా వచ్చింది అని చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. వీళ్ళంతవరకు చాలామంది తెలిసిన వాళ్ళు ఫేస్బుక్లో ప్రమోటింగ్ చేస్తున్నారండి, అది మాకు చాలా హ్యాపీగా ఉంది. మూవీకి టైటిల్ మహాశివ్ అని పెట్టారు కదా, అది ఓన్లీ శివునికి సంబంధించిందని అలా పెట్టారా లేకుంటే వేరేగా ఏమన్నా ఉందా స్టోరీలో? మూవీలో వచ్చేసరికి ఆ మహాశివుని కటాక్షం ఉంటుందండి కంపల్సరీగా. మహాశివుని పేరుతో తీసిన మూవీస్ అన్ని చాలా వరకు సక్సెస్ అయినాయండి, అదేవిధంగా మా మూవీ కూడా బాగుంటుంది కంపల్సరీగా, ఎందుకంటే ఆ స్టోరీ ఆ విధంగా ఉంది, పాటలు బాగున్నాయి, మళ్ళా బ్యాక్గ్రౌండ్స్ బాగున్నాయి, చుట్టుపక్కల అంటే లొకేషన్స్ వ్యూస్ చాలా బాగున్నాయండి, మూవీలో ఫన్ ఉంది, మళ్ళా ఎంటర్టైన్మెంట్ ఉంది, అదేవిధంగా యాక్షన్ బాగా ఉందండి, ఫైటింగ్ సీన్స్ అన్నీ ఉన్నాయి. లవ్ ఒక లవ్ థీమ్ అనేది ఉందండి, హీరోయిన్కి హీరోకి మధ్య లవ్ కెమిస్ట్రీ అనేది బాగుందండి. ఈ కోణాలన్నీ మీరు మహాశివ మూవీస్లో చూడొచ్చండి, ఈ మూవీని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నైస్ మీటింగ్ టు యూ. మల్లి గారు చెప్పిన మహాశివ మూవీ ముచ్చట్లు ఇవ్వండి, మరొకరిని కలిసి ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం, పదండి. Thank you.